డాక్టర్ గారు మా తాతయ్య గారి వయసు 68 సంవత్సరాలు ఆయనకు కట్టుడు పళ్ళు పెట్టించాము అయితే వాటి వల్ల తనకు తినడం రావట్లేదని వాటిని ప్రతిసారి తీసేసి ఆహారాన్ని మెత్తగా చేసుకుని తింటున్నారు అయితే ప్రతిసారి అలా కట్టుడు పళ్ళను తీయకూడదు అంటే మా మాట వినటం లేదు మా తాతగారు వాటికి అలవాటు పడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని తీయకుండా ఫిక్స్డ్ గా పెట్టే మార్గం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం యాక్చువల్ గా మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి చాలా మంది కూడా పాత రోజుల నుంచి అలవాటు పళ్ళ సెట్ పెట్టుకోవడం 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా సెట్లను అలానే ఉంచేసుకోవడం అది ఒకసారి మనం అలవాటు చేసుకొని అమెరికా అయితే సెట్ లేకుండా మనం బతకలేము అంత బాగా అడ్జస్ట్ అవుద్ది కానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సెట్ మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సెట్ పళ్ళకు ఉన్నంత బలం ఎముకకి ఉండదు మనం ఎప్పుడు కొరికినా కూడా కింద ఎముక అరుగుదల అరిగిపోతూ ఉంటుంది అరిగిపోవడం సెట్ లూజ్ అవుద్ది మనం కనుక దాన్ని అలానే కనుక వాడామంటే అరుగుదల తొందరగా అరుగుద్ది పోదు మనకి ఎముక ఉన్నన్ని రోజులే సెట్ మనం పట్టుద్ది మనకు ఎముక ఎప్పుడైతే పూర్తిగా పోద్దో అప్పుడు మనకు సెట్ పైన గాల్లో తేలుతున్నట్టు బాగా లూజుగా ఉంటుంది దీన్ని ఏ విధంగానూ మనమేం ఫిక్స్ చేయం మనం జస్ట్ లాలాజలం ద్వారా ఆ ఎముక కాంటోరింగ్ ద్వారా మాత్రమే ఇది పట్టుకొని ఉంటుంది ఇది డాక్టర్స్ చేసేది 50% మాత్రమే పేషెంట్ అలవాటు చేసుకోవాలి ఇనీషియల్గా చాలా కష్టంగా ఉంటుంది అలవాటు చేసుకోవడం ఒక నెల 2 నెలలు అదే అలవాటు చేసుకుంటా తీయకుండా కనుక ఉంచితే ఈ సెట్స్ బాగా అలవాటు అవుతాయి రెండోది సెట్ అనేది రోజు రాత్రి 100% మనం రిమూవ్ చేయాల్సిందే చేయకపోతే తొందరగా ఎముక అనేది అరిగిపోద్ది ఎందుకంటే పొద్దున్నీ మనం వాడే వాడకానికి స్ట్రెస్ మొత్తం ఎముక మీద పడి ఉంటుంది నైట్ ఎప్పుడైతే మనం తీసేస్తామో ఆ చిగుళ్ళు అవన్నీ కూడా ఆ రెస్టింగ్ పీరియడ్ అంటాం ఆ 10 గంటలు రెస్ట్ తీసుకున్నాక అవి నార్మల్ పొజిషన్కి వస్తాయి సో మళ్ళీ పక్క రోజు లోడ్కి రెడీగా ఉంటుంది కానీ ఇదంతా ఏంటంటే పాత రోజుల్లో పద్ధతులు ఇప్పుడు ఫిక్స్డ్ అనేది దాదాపు ఏ పేషెంట్కైనా కూడా కట్టలేము అనే పొజిషన్ ఏం లేదు ఎముక ఎక్కువ ఉంటే దానికి తగ్గ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ద్వారా ఫిక్స్డ్ చేసుకోవచ్చు ఎముక ఎక్కువ ఉంటే దానికి తగ్గ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ చేస్తాం ఎముక తక్కువ ఉంటే తక్కువ ఉన్న టైప్ ఆఫ్ ఇంప్లాంట్ చేస్తాం అలానే 2 ఇంప్లాంట్లు పెట్టుకొని కూడా పళ్ళ సెట్ పెట్టుకొని ఓవర్ డెంచర్ కింద కూడా టైట్గా ఉంటుంది కాబట్టి మనకు చాలా రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసి పెట్టుకునేది ఏంటంటే అది లాస్ట్ రిసార్ట్ అంటే ఫైనాన్షియల్గా సౌండ్ కాకుండా ఉండడం పెట్టుకోలేని పరిస్థితిలో ఉండడం రెండవది అసలు సిస్టమిక్లో అతనికి సహకరించకపోవడం ఇంప్లాంట్స్ కోసం ఇవి రెండు తప్ప మిగతా ఏ విధమైన మనిషికైనా కూడా మనం ఈ ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి మీ తాతగారిని ఒకసారి ఆ వైపు కూడా ఒకసారి చూడమండి ఫిక్స్డ్గా ఇంప్లాంట్స్ ద్వారా చేయించుకునేదానికి ఏదన్నా సోర్స్ ఉందా అని ఫిక్స్డ్గా ఇంప్లాంట్స్ అనేది 100% చేయించుకుంటే ఇంకా తీయాల్సిన అవసరం ఉండదు హ్యాపీగా ప్రతిరోజు మన ఫుడ్ మనం చిన్నప్పటి నుంచి ఎలా ఆస్వాదించామో అలానే ఆస్వాదించి తినొచ్చు ఫుడ్ ఎక్కువ తింటేనే మనం అంతా నమిలి ఎక్కువ తింటేనే మన ఆరోగ్యం అండ్ ఆయుష్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఎప్పుడైతే ఫుడ్ తగ్గుద్దో మనకు న్యూట్రిషన్ సప్లై తగ్గిపోద్ది ఆటోమేటిక్గా అన్ని ఇన్ఫెక్షన్స్ రావడం మనకు లాంగివిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోద్ది అండి కాబట్టి వీలున్న కాడికి ఇంప్లాంట్స్ అనే ద్వారా చేయగలమా లేదని ఒకసారి తెలుసుకొని చేయగలిగితే ఆ ట్రీట్మెంట్ చేయిస్తే తాతగారు కూడా హ్యాపీగా అన్ని నవ్విలు తినగలరు మనలాగే